పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలపై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని మాట్లాడుతూ, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని, అలాగే నిత్యావసర వస్తువులు ఆకాశం అంటుతున్నాయని అన్నారు. నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చంద్రగిరి బస్టాండ్ కూడలిలో చేరుకుని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2019 ధరలకు ప్రస్తుత పెట్రోల్ డీజిల్ ధరల వ్యత్యాయం వివరించారు. ఒక పెట్రోల్ డీజిల్ ధరలే కాకుండా నిత్యావసర ధరలపై కూడా పన్నుభారం పడి ఈ ధరలు ఆకాశానికి చేర్చి సామాన్య ప్రజలు నడ్డి విరచడం జగన్ కి తగదన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.